ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల లక్షణ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పీ ఉద్యోగులు పీఆర్సీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ దాని గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీకు ఉద్యోగులకు సంబంధించి సమాచారాన్ని నేను అందించడం జరుగుతుంది సో అదేవిధంగా ప్రతి అప్డేట్ కూడా అందిస్తాను సో ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పిఆర్సీ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ సంబంధించి మళ్ళీ పీఆర్సీ జాప్యం అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా మీరు చూడొచ్చు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అస్పష్టత తొమ్మిది ఉద్యోగ సంఘాల బహిష్కరణ కాలయాపన చేస్తే ఉద్యమే అంటూ జేఏసీ నేతలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఉద్యోగులు పిఆర్సీ సంబంధించి సమావేశం అయితే జరిగింది సో ఫ్రెండ్ దీని గురించి మీరు క్లియర్గా చూడొచ్చు దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదిక అమలుపై జాప్యం నెలకొంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్లో రాష్ట్ర ఆర్థిక సర్వీస్ హెచ్ఆర్ శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్ శశిభూషణ్ కుమార్ నేతృత్వంలో జరిగింది ఫ్రెండ్స్ అయితే పీఆర్సీ నివేదిక వెల్లడిపై సమావేశంలో స్పష్టత అయితే రాలేదు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి అయితే కొనసాగింపుగా దీన్ని ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ అయితే సమావేశానికి ఆర్థిక శాఖ ఈఓ కార్యదర్శి కె సత్యనారాయణ సిఎఫ్ఎంఎస్ సిఈఓ రవి ఇతర అధికారులు హాజరయ్యారు ఫ్రెండ్స్ అయితే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మొత్తం పదమూడు ఉద్యోగ సంఘాలు ఉండగా కేవలం ఏపీ సచివాలయ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల ఏపీ కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ ట్రెజరీ అసోసియేషన్లు మాత్రమే హాజరయ్యాయి సో మిగిలిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు సమావేశాన్ని బహిష్కరించాయి ఫ్రెండ్స్ అయితే విధంగా సమావేశంలో కానీ ఆ తర్వాత కానీ పి సిఆర్సి పీఆర్సీ అమ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రయత్నం అయితే వెలువడలేదు సో దీంతో ప్రభుత్వ వైఖరిపై ఏపీ జేఏసీ ఏపీ జేసీ మీరు చూడవచ్చు అమరావతి నేతలు అనుబంధ సంఘాలు నినా నినదించాయి సో అంతేకాకుండా మీరు చూడొచ్చు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం అయితే వ్యక్తం చేశాయి ఫ్రెండ్స్ సమావేశంలో పిఆర్సీపై స్పష్టత వస్తుందని ఉద్యోగ నేత ఉద్యోగ సంఘ నేతలు ఉద్యోగులు ఆశిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా స్పందించకపోవడంతో నిరాశ అయితే చెందుతున్నారు అటు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగలేదని అది ఆర్థిక శాఖ అధికారులైతే సమావేశమేమి ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కె వెంకట్రామారెడ్డి వెల్లించటాగా ఏ సమావేశం జరిగినప్పటికీ పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ప్రకటించు ప్రకటించకపోవడంతో దురదృష్టకరమని ఉద్యోగ సంఘ నేత జేఏసీలు పేర్కొన్నాయి సో పీఆర్సీపై కాలయాపన అంటూ బొప్పరాజు బండి శ్రీనివాస్ చెప్పడం జరుగుతుంది పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అదేవిధంగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ అదేవిధంగా పీఆర్సీ సహ ఉద్యోగుల ఆర్థిక అంశాలపై కూడా అధికారులు చర్చించే సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పీఆర్సీ సంబంధించి అప్డేటు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా మన ఛానల్కి ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ